పండించిన ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దైందని కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండల పాలవంచ గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని చూసుకుంటూ బోరును వెలిపించారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలు మాట్లాడుతుంది కానీ చేతిలో ఏమీ లేదని రైతులు మండిపడ్డారు. ఈ ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి పండించిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని వారు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. అయ్యో మొలకలొచ్చినాయి సార్. ఎప్పుడు రాలేరు కానీ సారా చిరు మాట్లాడారు కదా మీరు. లారీ 4 డేస్ అయితే సార్ అండి, అది అన్లోడ్ కాలేదు. భూలక్ష్మి రక్షణ రెండు ఉన్నాయి కదా. రోడ్ ఎక్కడ రోజు ఎక్కడ.